వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఫాలో గాడ్స్ ఎగ్జాంపుల్ దేర్ బై యాజ్ డియర్లీ లవ్డ్ చిల్డ్రన్. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రేజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యలు విప్పి మీ మీద కృపరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుని పోలి నడుచుకోవటానికి అద్భుతమైన ఆహ్వానం. ఆయనకు ప్రియులైన పిల్లల వలె మనం మార్చబడాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సడలిని విశ్వాసముతో నువ్వు బలపడుతూ ఆయనకిష్టులైన బిడగా నీవుండాలని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా కావచ్చు, ఏ ప్రదేశములోనైనా ఉండొచ్చు, ఈ ఉదయకాలం ప్రేమ కలిగిన దేవుడు నీ ఎడల అద్భుతమైన ప్రణాళిక కలిగి నీ కొరకు దీవెనలు సిద్ధపరచి నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలలో మార్గాలలో దేవుని కలిగిన బిడవలే మనము జీవించాలి. యేసు నీ జీవితంలో ఉన్నట్లయితే అనేక మందికి యేసును చూపించగలిగిన సాక్ష్యం ఉంటుంది. దేవుడు వెలుగై ఉన్నాడు గనక ఆ వెలుగు మనలో నింపబడితే అనేక మంది ఎదుట మనం ప్రకాశిస్తూ ఉంటాం. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎంతమాత్రము త్రోసివేయని దేవుడు. ఆయనకు ప్రియులైన పిల్లల వలె నీవు మార్చబడాలి. ఏ ఒక్కరూ నశించిపోవుట ఇష్టము లేనటువంటి ఆ గొప్ప దేవుడు ఉదయకాలము నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రూపము నీయందు ఏర్పడేవంతవరకు నువ్వు సిద్ధపడాలి. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ నీలో ఆయనను చూడగలగాలి. మన ప్రయాణములో ఆయనకు ప్రియమైన పిల్లల వలె మారటం ఒక ఎత్తైతే ఆయనను పోలి నడుచుకోవడం 2వ మెట్టు. విశ్వాసము లేకుండా ఆయనకు సమీపత్వములోనికి వెళ్ళలేం. ఆ సహవాసములోని మనం ఉండలేం. అవిశ్వాసములో బలపడినప్పుడు ఆయనను అర్పణముగా అర్పించరి. లేఖనము నెరవేర్పు కొరకే ఇది జరుగుతున్నదని మనము గ్రహించాలి. నీ ఆత్మీయ జీవన ప్రయాణములో అనేకమైన ఒడిదుడుకులు నువ్వు దాటి వచ్చుండొచ్చు. ఈ దినం ఆయన కృప వలనే మనము జీవించి ఉన్నామని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయనకు ప్రియమైనటువంటి పిల్లలుగాను మార్చబడాలి అంటే నీ జీవితములో ఆయనకు స్థానం ఇవ్వాలి. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకో. లేఖనమంటుంది, మనము ఆయనకు పరిమళ సువాసనగా ఉండాలని, మన కొరకు ఆయన తను తాను దేవునికి సమర్పించేసుకున్నాడు. రక్షణను ఎరిగిన మనం మన జీవితములో ఆయన స్వరూపము మన యందు ఏర్పడులాగున సిద్ధపడాలి. నీవున్న పరిస్థితిని బట్టి కలవరపడటము కాదు, కానీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు నీతో ఉన్నాడని ధైర్యము తెచ్చుకొని ఆయనకు ప్రియులైన పిల్లలుగా నువ్వు మార్చబడాలి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొననేమో, కానీ ఆయన యందు భయభక్తులు కలవారికి
ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని లేఖనం మాట్లాడుతుంది. గొప్ప దేవుని బిడ్డలమైన మనం లోకములో ఆయనకు సాక్షిగా విశ్వాసముతో ఆయన తట్టు చూస్తూ బలపరచబడి ఆయన పోలిక మనల్ని ఏర్పడి మనలను చూసిన వారు మనలో ఆయనను చూడగలిగిన స్థితికి నీవు నేను ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నూతన దినములు ఆ ప్రకారమైన దీవెన మన జీవితాల్లో ఫలించలాగిన ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మయస్సయ, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు అనుగ్రహించారు. మేము ప్రియులైన పిల్లల వలె మీ పోలిక చొప్పున మార్చబడటానికి మాకు సహాయము దయచేయండి. మా జీవితాల్లో సమస్తమును మార్చగలిగిన దేవా, మా గడిచిన జీవితాన్ని ప్రతి పరిస్థితిని నీకు అంగీకారము కానటువంటి ప్రతి పరిస్థితిని మేము విడిచిపెడుతూ ఉన్నాం. సహాయం దయచేయండి. రక్షింప నేరక ఉండినట్లు మీ హస్తము కురుచకాలేదు గనక నన్ను లేవనెత్తి స్థిరపరిచి ధైర్యాన్ని కలుగు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమును అడిగి వేడుకొంచు నామ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.